అంటే ఇక్కడ శేఖర్ గారు ఇప్పుడు దేవినేని ఉమ అనే వ్యక్తి మాట్లాడేటటువంటి మాటలు ఆ ప్రెస్ మీట్ ఒకసారి మీరు కూడా చూడండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని ఎలా పడితే అలా మాట్లాడతాడు, మా మంత్రులను ఎలా పడితే అలా మాట్లాడతాడు, అవాస్తవాలను తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వం మీద బురద తల్లడానికి చూపిస్తా ఉంటాడు. ఇష్టాన రీతిలో వ్యక్తిగత దృష్టితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కూడా దాన్ని ఎవరైనా తిప్పికొట్టాల్సిందే. దాన్ని మా కొడాలని గారు అదే చెప్పారు, నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు నువ్వు వ్యవహరించేటటువంటి ఆహార శైలికి నేను కానీ నిజంగా ఈ రాజకీయాల్లో లేకపోతే మీ ఇంటికి వచ్చి బట్టి పూజ చేసేవాడిని, నాకు తగిలించేవాడిని, నువ్వు అటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నావు అన్నాడు. దీంట్లో తప్పెట్లయితే నిజంగా ప్రజాప్రతినిధిగా మేము ఉన్నాం కాబట్టి ఆ పని చేయలేకపోతా ఉన్నాము నీలాంటి వాడిని, ఎందుకంటే మేము బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నాం కాబట్టి మేము బాధ్యతగా వ్యవహరిస్తా ఉన్నాము, నిజంగా కానీ మేము ఆ పదవుల్లో కానీ ఆ రాజకీయాల్లో కానీ లేకపోతే నీ ఖచ్చితంగా మామూలు వ్యక్తులు అయితే భర్తీ పూజ చేసేవాడిని, నేను మామూలు వ్యక్తిగా ఉండుంటే అని చెప్పాడు. దాంట్లో తప్పెట్లయింది, మేము కూడా చెబుతా ఉన్నాం అదే. దేవినేని ఉమా లాంటి వాడిని రోడ్ల మీద పరిగెత్తించి తనైనా కూడా అతనికి సిగ్గు శరం రాదు. వాళ్ళ సొంత అన్ననే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులనే చంపినటువంటి నీచుడు ఈ దేవినేని ఉమా ఈ రోజు నీతులు మాట్లాడతా ఉంటే మేము వినాల్సినటువంటి పరిస్థితి అయితే ఎంతకంటే దిక్కుమాలతనం ఇంకేమైనా ఉంటుందా అండి? మేము బహిరంగంగా అడిగాం, నీకు దమ్ముంటే ఈ అవాస్తవాలు కాదు, నువ్వు రోజు ప్రెస్ మీట్ పెట్టి నీ సొల్లు కబురు ఆపు దేవినేని ఉమా, నువ్వు డైరెక్ట్ గా బహిరంగ చర్చకు టీవీ ఛానల్ సాక్షిగా రమ్మని చెప్పావు, చేతగాక పారిపోయినటువంటి దద్దమ్మ మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చి డ్రామాలు ఆడాడు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర. నిజంగా ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి ఆ చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేసేటటువంటి వ్యక్తులు నిజంగా ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గరకు వస్తే ఎన్టీఆర్ గారి విగ్రహమే నిజంగా మల్లెం అయిపోయింది సార్. శుద్ధి చేయాలి ఎన్టీఆర్ గారి విగ్రహాలకి. దేవుడి రమ్మ ఈ తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ విగ్రహాల దగ్గరకు వస్తే ఎన్టీఆర్ గారి విగ్రహాలకు నిజంగా శుద్ధి చేయాలి ఫస్ట్ నెలతో. ఈ కదా ఇటువంటి కార్యక్రమాలు చేసింది ఆ పార్టీ. ఈరోజు సర్వనాశనం అయిపోవడానికి ఆయన ఆశయాలకు తూట్లు పడిచిన వీళ్ళు ఇంకా ఆయన విగ్రహానికి దండలేస్తా ఉన్నారంటే ఎంతకంటే ఇంకేమైనా ఉంటుందా అండి? ఎంతకంటే ఇంకేమైనా ఉంటుందా? పొడిచేసి ఆయన చంపడానికి కారణం అయిన ఆయన చనిపోవడానికి కారణం వీళ్ళు, ఆయన చంపారు మానసికంగా, ఆ చంపడానికి ఆ కారణం అయినటువంటి చంద్రబాబు నాయుడుతో ఈయన ఉంటా, ఇంకా ఆయన విగ్రహాలు దండలేస్తున్నారు ఇలా అక్కడ కూర్చొని, ఇంకెంతకంటే ఏముంటది? సో ఇప్పటికైనా దేవుని మాట ఒకటే చెప్తా ఉన్నావు, నీకు మగతనం అనేది ఏమైనా ఉంటే, నువ్వు నిజంగా మగాడివి నేను అని ప్రూవ్ చేసుకోవాలని ఉంటే సూటిగా ఏదైనా ఛానల్ సాక్షిగా మా ఎమ్మెల్యేలో లేదంటే మేము వస్తా ఎవరైనా సరే బహిరంగ చర్చకు రా, రోజు ప్రెస్ మీట్లు పెట్టి సొల్లు కబుర్లు ఆపి మేము ఏమి చేశాము, మీరేం చేశారు, మీ 5 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, మా ఈ 19 నెలల కాలంలో ఏం జరిగింది, మీరు చేసినటువంటి అప్పులు ఎంత, మీరు చేసినటువంటి అప్పులకి అప్పులు వడ్డీ కలిపి మేమెంత కట్టాం, మీరు ఎంత పెండింగ్ బకాయిలు పెట్టారు, మీరు ఏ విధంగా పింఛన్లు ఎంతెంత ఎగరగొట్టారు, మేము వచ్చినాక పింఛన్లు ఎంత ఇస్తా ఉన్నాం, మీరున్నప్పుడు స్కూల్ ఎలా ఉన్నాయి, మేమున్నప్పుడు స్కూల్ ఎలా ఉన్నాయి, మీరున్నప్పుడు హాస్పిటల్ ఎలా ఉన్నాయి, మీరున్నప్పుడు నీటి పారుదలలో జరిగినటువంటి అవినీతి ఎంత, మేము రివర్ టెండరింగ్ లో ఎంత ఆదాయం చేసాం, ఇవన్నీ బహిరంగ చర్చకి 1-to-1 సిద్ధమైతే రావాలి. అంతే తప్ప ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గరకు వస్తాం, అక్కడ నేను ఒక 10 మంది నేర్చుకుని వస్తా, లేదా 100 మంది నేర్చుకుని వస్తా, 2 చూసుకుందాం, నన్ను టచ్ చేసి చూడు, టచ్ చేసే ముందు చెంపలు పగల కొడతారు స్థానిక ప్రజలు, అదే గొల్లపూడి ప్రజలు చెప్పులతో పడతారు దేవినేనమ్మా అని, టచ్ చేసి చూడు గిచ్చేసి చూడు అంటే మాటలు మాట్లాడితే అదే గొల్లపూడి సాక్షిగా, అదే గొల్లపూడి ప్రజలు, అదే మైలవరం నియోజక ప్రజలు చెప్పులతో చెంప దెబ్బలు కొడతారు. గుర్తుపెట్టుకోవాలి దేవినేనమ్మా మాట్లాడేటప్పుడు నోరు ఒళ్ళు రెండు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా పార్టీ నాయకుల గురించి కానీ వ్యక్తిగతంగా మాట్లాడి రెచ్చగొట్టేటట్టు వ్యాఖ్యలు చేస్తే దేవినేని ఉమాని అదే గొల్లపూడి ప్రజలు చెప్పులతో తంటారు. నువ్వు మాట్లాడేటప్పుడు పద్ధతిగా వ్యవహరించడం నేర్చుకోమని మాత్రం చెప్తా ఉన్నావు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.